ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, బ్రాహ్మణపల్లి అనేటువంటి గ్రామం చాలా పురాతనమైనటువంటి క్రైస్తవ గ్రామం. ఆ కాలంలో ఆ గ్రామంలో పీమే కాంగ్రిగేషన్ అంటే పీమే సభకు చెందినటువంటి మరి ఇతర దేశ ఇటలీ నుంచి వచ్చినటువంటి మిషనరీస్ ఫాదర్స్ వాళ్ళు వాళ్ళకు విచారణ గురువుగా ఉంటూ ఉండేవారు. ఆ ఫాదర్ పేరు కూడా యాంజలి మరియాని. అయితే ఆ కాలంలో ఆ ప్రాంతమంతా కూడా నైజాం రాజుల యొక్క పరిపాలన కింద ఉండేది. ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఏమి చేయాలన్నా కూడా, బయటకు వెళ్ళి గడ్డి కోయాలన్నా లేకపోతే ఆ తాటి చెట్లు కొట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా మరి నైజాం రాజులు అధికారుల యొక్క అనుమతి తీసుకోవాలి. అలా లేకపోయినట్లయితే వాళ్ళని శిక్షించేవాళ్ళు. అయితే ఒకరోజు భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క పూరి గుడిసెలన్నీ కూడా మరి ఆ గాలికి లేసిపోయాయి. ఆ వర్షములకి మరి ఆ గోడలన్నీ కూడా తడిసిపోయి ఆ గోడలు మట్టి గోడలు కూడా కూలిపోవటం జరిగింది. వాళ్ళందరూ మరి ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. ఫాదర్ బంగ్లాలో వాళ్ళు ఉండటం జరిగింది. కానీ ఎన్ని రోజులని అలా ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళు బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ యొక్క చెట్లు ఆ తాటి చెట్లను కొట్టి ఆ తాటాకులతోటి వాళ్ళ యొక్క గృహాలను మరలా వాళ్ళు నిర్మించుకోవాలి. భయపడుతూ ఉన్నారు, ఎందుకంటే ఆ విధంగా చేస్తే వాళ్ళు వచ్చి ఇలా జైల్లో వేస్తారేమో, ఏమవుతుందో అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ ఒకరోజు రాత్రి ధైర్యం చేసి అందరూ కూడా వెళ్ళి మరి ఆ తాటి చెట్లను కొట్టి ఆ వచ్చినటువంటి ఆ యొక్క తాటాకులతోటి వాళ్ళ యొక్క ఇండ్లను వాళ్ళు నిర్మించుకున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ విషయము ఎవరికి కూడా చెప్పకూడదు అనుకున్నారు. కానీ ఎలానో తెలిసిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పోలీసుల అధిపతి అయినటువంటి అమీన్ సాబ్ ఆయనకు తెలిసి వెంటనే ఆయన పోలీసులతోటి ఆ యొక్క బ్రాహ్మణపల్లి గ్రామానికి రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చే ముందే అక్కడ గుడ్లను కాసుకుంటున్నటువంటి ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా పోలీసులందరూ కూడా వస్తూ ఉన్నారని చెప్పంగానే అందరికీ కూడా గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. భయపడిపోయారు అందరూ కూడా. ఫాదర్ దగ్గరికి వచ్చారు. ఫాదర్, మా సంగతి ఏంటి అని చెప్పేసి భయపడిపోతూ ఉన్నారు. మీరేం భయపడవద్దు, నేనున్నాను మీకు అండగా అని చెప్పేసి ఫాదర్ అన్నాడు. వాళ్ళు ఆ విధంగా అందరూ కూడా పోలీసులు ఆ గేటు తెరుచుకొని లోపలికి వచ్చారు. ఫాదర్ వా ఊరు వాళ్ళందరిని కూడా వెనకొంచి ఈయన ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇదిగో ఈ ఊరు ప్రజలు మరి ఆ చెట్లన్నీ కూడా కొట్టారు, ఆ విధంగా కొట్టకూడదు, కాబట్టి వీళ్ళు నేరం చేశారని చెప్పేసి అన్నప్పుడు ఆయన మేము వాళ్ళను తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టాలి అని చెప్పినప్పుడు వాళ్ళని ఎలా మీరు జైల్లో పెడతారో నేను చూస్తాను అని చెప్పేసి ఆయన ధైర్యంగా ముందుకు వచ్చారు. అట్లయితే నిన్ను కూడా చంపేస్తాం, వాళ్ళని చంపేస్తామని చెప్పేసి బెదిరించారు. కానీ ఆయన చంపండి చూద్దాం, చూడండి ఆ ఫాదర్ యాంజలి మరియాని, చంపండి చూద్దాం, ముందు నన్ను చంపి నా శవమ్మని దాటుకొని మీరు వెళ్ళిన తర్వాతనే కదా వాళ్ళని చంపాల్సింది, నన్ను చంపండి మొట్టమొదటిగా అని చెప్పేసి అన్నప్పుడు ఆ పోలీసులకు ఉన్నటువంటి ఒక పెద్ద అమీన్ సాబు ఆయన కొంచెం వెనకంజ వేశాడు. వేసి ఆయన ఈ ఫాదర్ యొక్క ధైర్యాన్ని ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా చూడండి, భయపడుతున్నటువంటి గొర్రెల మంద మాదిరిగా వాళ్ళు ఉన్నారు. ఆ బ్రాహ్మణపల్లి ఆ ప్రజలందరూ కూడా వాళ్ళకు అండగా ఉన్నాడు. ఈయనేంటి, ఈయన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ముందు నన్ను చంపండి తర్వాతనే వెళ్ళి వాళ్ళను చంపండి అని చెప్పేసి ఇంత ధైర్యంగా వాళ్ళ కోసం ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడే అని చెప్పేసి ఆయన మనసు మారిపోయింది. ఆయన చివరగా సరే ఫాదర్, వాళ్ళందరినీ కూడా తలా ఒక 5 రూపాయలు చెల్లించి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు, అప్పుడు వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజుకు కూడా వాళ్ళు మంచి గొర్రెల కాపరికి మారు పేరు ఎవరో కాదు, ఫాదర్ యాంజలి మరియాని. మంచి గొర్రెల కాపరికి మారు పేరు ఎవరో కాదు, ఫాదర్ యాంజలి మరియాని అని చెప్పేసి ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. ఎందుకంటే చూడండి, ఆయనకు అప్పచెప్పినటువంటి ఆ యొక్క మంద, ఆ యొక్క ప్రజలు, ఆ విచారణ క్రైస్తవులు ఆయన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి ఆయన విడికంజ వేయలేదు, సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఎంత గొప్పగా వాళ్ళను ప్రేమించాడు. అదేవిధంగా నేను మొన్న చదువుతూ ఉంటే ఇంకొక సంఘటన కూడా నేను చదివాను, నాకు నిజంగా అది కదిలించేసింది. ఒక అతనికి 10 గొర్రెలతోటి మొదలుపెట్టాడు, తర్వాత 500 గొర్రెలు అయ్యాయి. 500 గొర్రెలను కూడా ప్రతిరోజు కూడా ఆయన మేతకు తీసుకొని వెళ్ళేవాడు. అయితే ఒక వాగు దాటించాలి, ఆ వాగు మీద ఒక వంతెన కట్టాడు, ఆ యొక్క బొంగులు మామూలుగా కర్రలతోటి ఆ వంతెన కట్టాడు. ఆ దాటిస్తూ ఉంటాడు, మరలా వాటిని తీసుకొని. ఒకరోజు అయితే ఒక పెద్ద పులి కనిపించింది.
అయ్యో ఈ పులి ఒకటని చంపేస్తుందేమో అని చెప్పేసి వాటంటను కూడా ఆ వాగు మరలా దాటించాలని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వంతెన మొత్తం కూడా పోయింది. అంటే రెండు మూడు ఆ యొక్క కర్రలు పోవటం వలన అవి గొర్రెలు దాని మీద వెళ్ళావంటే అన్నీ కూడా వాగులోనే పడిపోతాయి. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా, ఆ పోయినటువంటి ఆ యొక్క కర్రల దగ్గర ఆయన బోర్ల పడుకున్నాడు. పడుకొని ఆ పెద్ద గొర్రెను ఈ విధంగా నడుచుకుంటా వెళ్ళు అని చెప్పేసి రెండు మూడు గొర్రెలను ఆ విధంగా పొమ్మన్నప్పుడు ఆయన యొక్క వీపు మీద అవన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళాయి. మనకు తెలుసు ఒక గొర్రె ఏం చేస్తుంది, అన్ని గొర్రెలు కూడా అయ్యే చేస్తుంది. ఆ మిగతా గొర్రెలన్నీ కూడా ఆ విధంగా ఆయన వీపు మీద పోతూనే ఉన్నాయి. 400 గొర్రెలు దాటాయి, తర్వాత 100 గొర్రెలని పులి దగ్గరికి వస్తూ ఉంది. కమాన్ త్వరగా రమ్మని చెప్పేసి ఆ విధంగా సైగ చేసినప్పుడు ఆ గొర్రెలు పరిగెత్తుకుంటూ ఆయనకు వీపు మీద వెళ్ళాయంట. మనకు తెలుసు ఆ విధంగా గొర్రెల కాళ్ళు పెట్టి వీపు మీద 500 గొర్రెలు మరి దాటాయంటే వీపు ఎలాగ ఉండుంటుందో మనందరం కూడా ఊహించుకోగలం. ఆయన యొక్క వీపు చూడండి, ఆ గొర్రెల కాపరి యొక్క వీపు పచ్చడి పచ్చడి అయిపోయింది, ఆ విధంగా రక్తం కారుతూ ఉంది. అప్పుడు ఆయన చూశాడు వస్తూ ఉంది పులి, కానీ ఈయన కూడా తప్పించుకోవాలి కదా అని చెప్పేసి ఆ విధంగా తప్పించుకునే సమయములు జారి కింద పడిపోయాడు. ఆ పులి ఆయన్ను తినేసింది, చంపేసింది. చూడండి 500 గొర్రెల కోసం అంటే మనం చూస్తాం, మనం మన గ్రామాల్లో చూసినట్లయితే మనకు తెలుసు గొర్రెల కాపరులు గొర్రెలను కాసేటువంటి వాళ్ళు ఆ యొక్క గొర్రెల మీద ఎటువంటి అవగాహన కలిగి ఉంటారు, ఎంత ప్రేమ కలిగి ఉంటారో మనందరం కూడా నేడే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కాలంలో యేసు ప్రభు జీవించినటువంటి ఆ యొక్క కాలంలో మరి మనం పాలస్తీనా దేశంలో చూసినట్లయితే గొర్రెలను ఎంతగానో వాళ్ళు మరి ప్రేమించేవాళ్ళు, వాటి గురించి తమ యొక్క ప్రాణాలు సైతం చూడండి ఈ గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆ విధంగా ప్రాణాలని సహితం వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా ఒక గొర్రెకు బాగలేనట్లయితే, ఒకవేళ కుంటుతూ ఉన్నట్లయితే ఆ గొర్రెను భుజం మీద ఎక్కించుకొని పోయేవాళ్ళు. ఏదైనా గొర్రె బాగలేనప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దానికి ఏం కావాలని చెప్పేసి చూసుకుంటూ ప్రతి గొర్రెకు కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధను చూపిస్తూ ఉండేవాళ్ళు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి సందర్భంలో మరి క్రీస్తు ప్రభువు చూడండి ఆ సందర్భాన్ని ఎన్నుకొని నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్పేసి ఆ విధంగా వాళ్లకు చెబుతూ ఉన్నాడు. మనం చూస్తాం పాత నిబంధన కనుక మనం చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది క్రీస్తు ప్రభు అంటే దేవుడు అనేక రూపాల్లో పోలికల్లో ఆయన వర్ణింపబడ్డాడు. వాటిలో ఒకటి దేవుణ్ణి ఒక తల్లిగా మనకు చూపించడం. మనము యెషయా ప్రవక్త 49:15 చూసినట్లయితే అదే అత్యున్నతమైనది అన్నమాట. అంటే దేవుడు తన్ను పోల్చబడింది. ఏంటిది, స్త్రీ తన కడుపున పుట్టిన పసికందును మరచినను, నేను మాత్రం నిన్ను మరువను. హోషేయ ప్రవక్త 11:1-5 దేవుని ఆప్యాయతను అనురాగాన్ని ఇలా వ్యక్తపరుస్తోంది, నా బిడ్డ అయిన ఇజ్రాయేలును నేను ప్రేమించి తిని వారికి నేను నడక నేర్పి తిని గాఢమైన ప్రేమానురాగములతో దయా కనికరముతో వారికి దారి చూపి నడిపించి తిని వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనించుకొంటిని క్రిందికి వంగి వారికి అన్నము తినిపించి తిని. చూడండి తండ్రి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉందో చూడండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అదేవిధంగా కాపరి లేని గొర్రెల మందలా ఉన్న వారిని చూచి యేసు జాలితో చెలించిపోయినటువంటి ఒక విషయాన్ని మనము మార్కు శుభవార్త 6:35 చూస్తాం. తప్పుపోయిన గొర్రెను మరలా తెచ్చేందుకు ఆయన ఎక్కడికో వెళ్ళి వెతకటం కూడా మనం లూకా శుభవార్త 15:3-7 మనము చూస్తాం. ప్రభు యేసు ప్రజల మధ్య గొర్రెల ముసుగులో ఉన్న తోడేళ్ల వంటి దొంగ ప్రవక్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించడాన్ని కూడా మనము మత్తయి శుభవార్త 7:15 చూస్తాం. అంతెందుకు, పూర్వయుధములు ఇజ్రాయేలు కాపరులు, ఇజ్రాయేలు ప్రజల యొక్క కాపరులు, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు బాధ్యతారహితంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే మరి వారి యొక్క నమ్మక ద్రోహానికి దేవుడు వాళ్ళను ఖండించడమే కాకుండా తండ్రి దేవుడే నేనే మీకు గొర్రెల కాపరనవుతానని చెప్పాడు. అది మనము ఎజకియేలు ప్రవక్త 34:30-31 మనము చూస్తాం. ఈ విధంగా తండ్రి దేవుడు మరి ఆ ప్రజలకు గొర్రెల కాపరయ్యాడంటే తన యొక్క ఏకైక కుమారుణ్ణి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఆ విధంగా ఆయన మరి మనందరికీ కూడా ఒక మంచి గొర్రెల కాపరిగా అయ్యాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చూస్తాం మోషేను ఎందుకు ఇజ్రాయేల్ ప్రవక్తలకు మరి ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన కాపరిగా ఎన్నుకున్నాడంటే, ఒకసారి ఈ మోషే తన జత్రో తన మామ అయినటువంటి జత్రో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక గొర్రె పిల్ల పాపం దప్పిక అయి పరిగెత్తుతూ ఉంది. ఎక్కడికి ఇది పరిగెత్తుతూ ఉందని చెప్పేసి దాని వెనకనే ఈయన కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అది పరిగెత్తుకుంటూ ఒక వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు తాగుతూ ఉంది. ఆయన ఎంతో బాధపడ్డాడు.
దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మరి భుజం మీద ఎత్తుకొని ఆయన అంటూ ఉన్నాడు దాంతో, అయ్యో నీకు దప్పికైనవా, నీకు దప్పికైనవని నాకు తెలియదు, నీకు దప్పికయ్యని చెప్పేసి నాకు గనక తెలిసి ఉంటే నేను నిన్ను ముందుగానే తీసుకుని వచ్చి వాగు దగ్గరికి మరి నీ దాహం తీర్చేవాడిని అని చెప్పేసి మరి దాన్ని భుజాల మీద వేసుకొని వచ్చాడంట. అంత జాలి చూపించాడంట మోయిజు ప్రవక్త ఆ యొక్క గొర్రె మీద. అంటే ఆయన మంద కాదది, తన మామ యొక్క మంద, ఇతరుల యొక్క మందలో ఉన్నటువంటి గొర్రెకే అంత కనికరము, అంత జాలి నువ్వు చూపించావంటే, అంత ప్రేమ కలిగిన ఉన్నావంటే మరి నాకు అర్థమవుతూ ఉంది అని చెప్పేసి ఆ విధంగా తండ్రి దేవుడు మరి ఆ మోషేను ఇజ్రాయెల్ ప్రజలకి కాపరిగా ఆయన ఎన్నుకున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ఆయన ఆ విధంగా ఎన్నుకున్నాడంటే ఇక్కడ మనకి తండ్రి దేవుడు యొక్క ప్రేమ తన యొక్క ప్రజల మీద ఎంతగా ఉందో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మనము చూసినట్లయితే మంచి కాపరి యొక్క లక్షణాలు ఒక 6 మనకు కనిపిస్తాయి. మొదటిది, తన మంద గురించి మంచి అవగాహన కలిగి ఉంటాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం, అవి నా స్వరమును వినును, నన్ను అవి అనుసరించును. రెండవ లక్షణం, మందను పోషించుటకు నైపుణ్యత కలిగి ఉంటాడు. అంటే ఆ మందను ఎక్కడికి నేను తీసుకుని వెళితే అక్కడ వాటికి మంచి పచ్చిక బయలు దొరుకుతూ ఉంది, మంచి మేత వాటికి దొరుకుతూ ఉంది అన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఆయన కలిగి ఉంటాడు, ఆ నైపుణ్యత కలిగి ఉంటాడు. అందుకే మనం చూస్తాం కీర్తన 23వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే, నన్ను పచ్చిక పట్టురులోకి నడిపించును అని చెప్పేసి కీర్తనకారుడు చెప్పడం జరుగుతూ ఉంది. మూడవది, మందను కాపాడుకుంటాడు. కీర్తన 23:4 వచనంలో చూసినట్లయితే, ప్రభు నేనెట్టి అపాయమునకు భయపడను, నీ బడితయు చేతి కర్ర నన్ను కాపాడును. చూడండి, ప్రభు నేనెట్టి అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ బడిత చేతి కర్ర నన్ను కాపాడును. ఐదవది చూసినట్లయితే, మందలో బలహీనంగా ఉన్న వాటి ఎడల జాలి కలిగి ఉంటాడు. ఆయన వాటినేం చేస్తాడు, ఆ బలహీనంగా ఉన్నటువంటి వాటను లేదా జబ్బు చేసినటువంటి వాటను చంకలో పెట్టుకొని వాటను తీసుకొని వెళ్తాడు, లేదా భుజం మీద పెట్టుకుని వాటను తీసుకొని వెళ్తూ ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాము. ఇక 6వ లక్షణం, తప్పిపోయిన గొర్రె దొరికితే ఆనందిస్తాడు. చూడండి, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. ఇటువంటి లక్షణాలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాక్చువల్గా యేసు మంచి కాపరి అంటే దాన్ని గ్రీకు పదంలో మనం గనక చూసినట్లయితే కాలూస్ అని అంటారు గ్రీకులో దీన్ని. అంటే లవ్లీనెస్, అంటే ప్రేమ కలిగినట్టు వంటి ఆ యొక్క లక్షణం ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆ గొర్రెలు కాచేదానికి ఆయనకున్నటువంటి ఒక ఎఫిషియన్సీ అవి కాదు ఇక్కడ మనకి ఇక్కడ కనపడేది, ఏంటంటే ఆయన యొక్క దయా కనికరం ఇక్కడ కనపడుతూ ఉంది. మనం చూస్తాం ఒక డాక్టర్ను మనం ఈయన మంచి డాక్టరు అంటాం. ఎందుకు మంచి డాక్టర్ అంటాము? ఆయనకు నైపుణ్యత ఉన్నంత మాత్రాన, ఆయన ఏదో ఆపరేషన్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నంత మాత్రాన ఆయన మంచి డాక్టర్ అంటామా? కాదు. ఏముంది, చదువుకుంటే ఏం మెడిసిన్ ఇవ్వాలి ఏందని చెప్పేసి అందరు కూడా చేస్తాం, చదువుకోవాలి. కానీ మంచి డాక్టరు అనెవరు మరి ఆ పేరు తెచ్చుకుంటారంటే కేవలం మెడిసిన్ ఇచ్చినంత మాత్రాన కాదు, లేకపోతే సర్జరీలు అవి చేసినంత మాత్రాన కాదు. అయితే ఆయన ఆ యొక్క రోగిని ఏ విధంగా చూసుకుంటాడు, ప్రేమ కలిగి చూసుకుంటాడు, ప్రేమతోడు చూసుకుంటాడు అనే దాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే నిజంగా ప్రేమ కలిగినటువంటి ఒక డాక్టర్ ఆ వ్యక్తి డబ్బును ఆశించడు, డబ్బును ఆశించకుండా ప్రేమ కలిగి చూసుకుంటాడు. అందుకే మనం చూస్తాం గొర్రెల కాపరి, ఈరోజు కూడా మనం చూసాం సుశేష పట్టణంలో, ఇక్కడ మంచి గొర్రెల కాపరి అంటే ఆయన నాకేదో జీతం వస్తుంది, నెలకింత జీతం ఇస్తారు కాబట్టి ఆ డబ్బు కోసం పనిచేసినట్లయితే ఆయన నిజంగానే తన యొక్క ప్రాణాన్ని ఆ గొర్రెల కోసం ఆయన సమర్పింపలేడు. అలా కాకుండా నిజంగా గొర్రెలను ప్రేమించినట్లయితే తన యొక్క ప్రాణ డబ్బు చూసుకోడు, డబ్బు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, ఇదిగో నేను వాటను చూసుకుంటానని చెప్పేసి తన యొక్క ప్రాణాన్ని వాటకు ధారబోస్తారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఉండాలి. అయితే మనము అందరము కూడా మరి గొర్రెలతో సమానం, గొర్రెల మందం. అంటే ఒక కుటుంబంలో ఒక భర్త గొర్రెల కాపరితో సమానం, ఒక కుటుంబంలో ఒక తల్లి గొర్రెల కాపరితో సమానం, లేదా ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు గొర్రెల కాపరితో సమానం, ఒక హాస్టల్లో ఒక వార్డన్ గొర్రెల కాపరితో సమానం, ఒక విచారణలో ఒక గురువు గొర్రెల కాపరితో సమానం. మరి మనందరము చూసుకున్నట్లయితే, స్త్రీ సభలో ఉన్నటువంటి మన సభ్యులందరం కూడా చూసుకున్నట్లయితే మనందరము కూడా గొర్రెలతోటి సమానం. మన యొక్క కాపరి తండ్రి, మన యొక్క కాపరి క్రీస్తు ప్రభువు. కాబట్టి మనకు స్త్రీ సభలో ఉన్నటువంటి మనందరికీ కూడా బయట నుంచి లోపల నుంచి మనకు ఎన్నో కష్టాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఆటుపోటులు వస్తూ ఉంటాయి. బయట నుంచి అంటే సాతాను మనల్ని అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణము కూడా మనల్ని పీడిస్తూ ఉంది సాతాను.
హెరటిక్స్ ఆ విధంగా మనల్ని పీడిస్తూ ఉంటారు. అది బయట నుంచి వచ్చేటువంటి ఆటుపోటు. అయితే మనకు లోపల నుంచి వచ్చేది ఏంటంటే, చాలాసార్లు కూడా మన కాపరులు అయినటువంటి గురువులు కానీ లేకపోతే మేత్రాణులు కానీ ఇంకా ఎవరైనా కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే గురువులుగా మేత్రాణులుగా ఎవరికైతే యొక్క మంద అప్పగింపబడిందో వాళ్ళు తమ యొక్క బాధ్యతను ఒక కెరియర్గా అంటే ఒక ఉద్యోగముగా కాకుండా వాళ్ళు దాన్ని ఒక వొకేషన్, ఒక పిలుపుగా దాన్ని భావించుకోవాలి. ఈరోజు మనం చూస్తాం ఒక పోలీస్ తను అది ఒక జీతముగా ఒక ఉద్యోగం భావించినట్లయితే తన పిలుపుగా భావించకపోతే ఆయన సర్వీస్ సరిగా చేయలేడు. అదే ఒక నర్సు కానీ ఒక డాక్టర్ కానీ, ఇది నా ఉద్యోగం కాబట్టి ఇన్ని గంటలే నేను చేస్తాను, ఇంత జీతం వస్తుంది కాబట్టి ఇంతే పని నేను చేస్తాను అనుకుంటే అది మంచి గొర్రెల కాపరిగా ఉండలేరు. మరి ఒక భర్త తన కుటుంబాన్ని నాకేమొస్తుంది అనుకుంటే కాదు, భార్యను పిల్లలను అందరినీ కూడా మంచిగా ప్రేమించినప్పుడే ఆ విధంగా ఉన్నప్పుడే మరి ఒక మంచి కాపరికి కాగలడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరం కూడా మరి క్రీస్తు ప్రభువు మాదిరి, ఎందుకంటే మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులం కాబట్టి క్రీస్తు ప్రభువు మాదిరిగా మనందరం కూడా ఇటువంటి మంచి కాపరులుగా మనందరం కూడా జీవించాలి. ఆ విధంగా మంచి కాపరులుగా జీవించేదానికి కావలసినటువంటి యొక్క శక్తిని మనకు ప్రసాదించమని అడుగుదాం. ఎందుకంటే మనకు ద్వారం క్రీస్తు ప్రభువే, మనకు మార్గం నేను ముందే చెప్పిన విధంగా క్రీస్తు ప్రభువే. ఆ ద్వారంలో మనం గనక ప్రవేశించినట్లయితే, ఆ మార్గంలో గనక మనం నడిచినట్లయితే మనము కూడా మంచి కాపరుల మాదిరిగా మనం ఉండగలం. కాబట్టి ఆ విధంగా ఉండేదానికి కావలసినటువంటి యొక్క శక్తిని ప్రభువు మనకు ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేసుకుందాం.